हाई फ्रेंड्स वेलकम टू आंध्र प्रेस प्रभा यूट्यूब चैनल की मी अंदर की स्वागत मन चैनल द्वारा अंतर्जातीय विमानाल समाचारंलो गल्फ एयर भारत देशानिकि अंतर्जातीय विमानालनु प्रारंभिंचिंदि अंटू तेलियजेस्तुन्नारु विषयालु ओकसारि गमनिद्दां मीरु कूडा मी फ्रेंड्स अंदरिकि कूडा षेर चेसि विषयालु तेलियजेयंडि तिरुवनंतपुरम अनगा त्रिवेंद्रम कोचिन मरियु कालिकट्लतो प्रारंभिंचि भारत देशानिकि मरियु बयटिकि नेरुगा విమాన సర్వీసులను ప్రారంభించినట్లు బహ్రెన్ జెండా క్వారియర్ గల్ఫ్ ఎయిర్ ఆదివారం తెలిపింది. త్వరలో తన నెట్వర్క్కు మరిన్ని భారతీయ గమ్యస్థానాలను చేర్చాలని యోచిస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది. బహ్రెన్ రాజ్యం మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాల మధ్య ప్రత్యేక ఒప్పందం ఆధారంగా ఈ విమానాలు నడుస్తున్నాయి అని గల్ఫ్ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ ప్రాంతంలో అంతర్జాతీయ సందర్శకులకు సరిహద్దులను మూసివేసిన మొదటి కొన్ని దేశాలలో బహ్రెన్ కూడా ఒకటి. ఫిబ్రవరి 25 నాటికి దుబాయ్ మరియు షార్జా నుండి వచ్చే అన్ని విమానాలు నిలిపివేయాలని బహ్రెన్ ఆదేశించింది. ఇతర ప్రపంచ గమ్యస్థానాలకు మరియు వెళ్లే విమానాలు తర్వాత నిలిపివేయబడ్డాయి. దేశ జాతీయ క్వారియర్ ఇటీవల క్రమంగా అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభించింది. ఇది ప్రస్తుతం లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్, మనీలా, ఏథెన్స్, కైరో, అబుదాబి, దుబాయ్, కువైట్, పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్ మరియు కరాచీలకు ఎగురుతున్నాయి. అంటే ఇక్కడ విషయాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మన భారతదేశంలో ఇంటర్నేషనల్గా ఫ్లైట్లు అయితే నడుస్తున్నట్లు మనం గత వీడియోల నుంచి తెలియజేసుకుంటూ వస్తున్నాం. అవి కూడా కేవలం 30% అంటే 30% ఎక్కడెక్కడ ఎయిర్ బబుల్స్ అంటే ఒక కంట్రీ నుంచి మన కంట్రీకి అనగా వాళ్ళు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం మీద అయితే నడుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతోంది. అదే నేపథ్యంలో వాళ్ళు గల్ఫ్ ఎయిర్వేస్ వాళ్ళు కూడా కొన్ని గమ్యస్థానాల్లో మన భారతదేశంలో నుంచి వాళ్ళు ప్రారంభించినట్లయితే వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇంకా కొన్ని గమ్యస్థానాలకు ప్రస్తుతానికైతే తిరువనంతపురం అనగా త్రివేంద్రం, కొచ్చిన్ మరియు కాలికట్ మధ్య నడుపుతూ ఉన్నట్టు, మరిన్ని ఇంకా ఉన్నాయి కదా, దుబాయ్ నుంచి వచ్చినట్టుగా మన ఢిల్లీ ఉంది, అలాగే హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, విజయవాడ ఉంది, ఇలాంటి కొన్ని గమ్యస్థానాలు కూడా ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి కూడా ఏర్పాటు చేసే త్వరలోనే ఏర్పాటు చేస్తామంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వందే భారత్ మిషన్ దశ 6 వచ్చిన తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గల్ఫ్ ఎయిర్ భారతదేశానికి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించింది అంటే చాలా సంతోషం విషయం అన్నమాట. ఎందుకంటే మనకు అంతర్జాతీయ విమానాలు ప్రారంభించింది అనే మొదటి వ్యక్తిగా ముందుకు గల్ఫ్ ఎయిర్ వాళ్ళు వచ్చిన దానికి మనందరం కూడా ఒక గుడ్ న్యూస్ అనిగా మనం తెలియజేసుకోవచ్చు. కాబట్టి ఇక ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అంతర్జాతీయ విమానాలు ఇక్కడ అర్థమవుతా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.